అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం మనం ఈరోజు తెలుగు వ్యాకరణం వచనములు గురించి తెలుసుకోబోతున్నాం వచనములు వీటినే వచనాలు అని కూడా అంటాం వచనములు తెలుగు భాషలో రెండు వచనములు ఉన్నాయి అవి ఒకటి ఏకవచనం రెండు బహువచనం మీ అందరికీ తెలుసు కదా తెలుగులో వచనాలన్నీ రెండు అవేంటి ఒకటేమో ఏకవచనము రెండోది బహువచనము ఏకవచనము ఒక వస్తువుని కానీ వ్యక్తిని గురించి కానీ తెలుపునది ఏకవచనము ఈ ఏకవచనంలోనే ఉంది కదా ఏక ఏక అంటే ఎంత ఒకటి ఒక వస్తువుని గురించైనా తెలపచ్చు లేదా వ్యక్తిని గురించి అయినా తెలిపేది ఏకవచనము ఉదాహరణకి నది పువ్వు రాముడు ఇలా అన్నమాట బహువచనము రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి కానీ మనుషులను గురించి కానీ తెలుపునది బహువచనము ఏకవచనం అంటేనేమో ఒక వస్తువు కానీ వ్యక్తిని గురించి కానీ తెలిపేది మరి బహువచనము అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ వస్తువులు అవ్వచ్చు లేదా మనుషుల గురించి కానీ తెలిపేది బహువచనము సాధారణ అర్థంలో బహు అంటే ఏంటంటే అనేకము చాలా అని కానీ ఇక్కడ బహువచనంలో రెండు కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ వస్తువుల గురించి లేదా మనుషుల గురించి దేని గురించి అయినా తెలిపితే అది బహువచనం అవుతుంది ఉదాహరణకి నదులు పువ్వులు ఒకటైతే పువ్వు అంటాము ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ అయితే పువ్వులు లేదా పూలు అంటాం అలాగే రాముడు అన్నాం ఏకవచనంలో ఇప్పుడు ఉదాహరణకి మీ తరగతిలో ఒక ముగ్గురు రాము అనే వాళ్ళు ఉన్నారు రాము అనే పేరు కలిగినటువంటి విద్యార్థులు ముగ్గురు అప్పుడు ఏం చెప్తాము మా క్లాస్లో ముగ్గురు రాములు ఉన్నారు తెలుసా అంటారు కదా రాములు బహువచనం బహువచనం అర్థమైంది కదా అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి అవ్వచ్చు లేదా మనుషుల గురించి కానీ తెలిపేదే బహువచనము నిత్య ఏకవచనము ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశాన్ని ఎప్పుడూ కూడా మనం ఏకవచనంగానే పేర్కొంటాం అలాగే వరి బియ్యము ఆ తర్వాత లోహాలు ఉన్నాయనుకోండి బంగారం ఇనుము రాగి వెండి ఇలాంటివన్నీ కూడా మనం ని నిత్య ఏకవచనం లాగానే పేర్కొంటాము ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాలు ఇంకా వీటికి బహువచన రూపం అనేది ఉండదు ఇప్పుడు ఆకాశం ఆకాశాలు అనం ఆకాశం అనేది నిత్య ఏకవచనం నిత్య ఏకవచనం లాగే కొన్ని వస్తువులు నిత్య బహువచనాలు ఉంటాయి అవిలా మనం నిత్యం వాడేటటువంటి పాలు నీళ్లు ఇవి నిత్యం బహువచనాలు అనమాట ఇంకా వీటికి ఏకవచన రూపం ఉండదు అలాగే ధాన్యవాచక శబ్దాలు అంటే కందులు మినుములు పెసలు ఉలవలు ఇవన్నీ కూడా ఏంటంటే నిత్యము కూడా బహువచనాలే నిత్య బహువచనాలు అంటారు వీటిని అసలు వచనములు లేదా వచనాలు అనేవి సంఖ్యలను తెలియజేసేవి అర్థమైంది కదా పిల్లలు వచనాలనేవి రెండు రకాలు ఏకవచనం బహువచనం ఏకవచనం అంటే ఒక వస్తువుని కానీ లేదా ఒక వ్యక్తిని కాని గురించి తెలిపేది అలాగే బహువచనం బహువచనము అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి కానీ లేదా మనుషుల గురించి కానీ తెలిపేది అలాగే నిత్య ఏకవచనము నిత్య బహువచనము అని కొన్నింటిని పేర్కొంటాం అవేంటి ఆకాశం సూర్యుడు చంద్రుడు ఇంకా లోహాలు అంటే బంగారం వెండి ఇనుము రాగి నిత్య ఏకవచనాలు ఆ తర్వాత నిత్య బహువచనాలు మనం నిత్యం వాడేటటువంటి పాలు నీళ్ళు ఇంకా ధాన్యాలు కందులు మినుములు పెసలు ఉలవలు ఇవన్నీ కూడా నిత్య బహువచనాలు ఇంకా వీటికి ఏకవచన రూపం అనేది ఉండదు ఇప్పుడు కొన్ని పదాలకి ఏకవచన బహువచన రూపాల్ని చూద్దాం కుండ కుండలు రోజు రోజులు దిక్కు దిక్కులు జాతర జాతరలు ఈ నాలుగు పదాలని మీరు గమనించినట్లయితే ఏకవచన రూపంలో ఏదైతే ఉందో బహువచనంలో కూడా అదే ఉండి ఎక్స్ట్రాగా ఏమొచ్చింది లు అనేటటువంటి బహువచన ప్రత్యయం వచ్చి చేరింది అంటే కుండ అనేటటువంటి ఏకవచనానికి కుండలు అనే బహువచనం వచ్చింది అంటే లు అనే బహువచన ప్రత్యయం వచ్చి చేరింది ఇది ఒక రకం ఇంకో రకం చూడండి తరగతి తరగతులు అడవి అడవులు వీటిలో ఏమొచ్చింది తరగతి తరగతిలో తు ప్లస్ ఈ తి అంటే ఇకారం ఉంది కానీ బహువచనంలో తరగతులు అని వచ్చింది తు తులో తు ప్లస్ ఊ అంటే ఉకారం వచ్చింది తరగతి అనేటటువంటి ఏకవచన రూపానికి బహువచనం తరగతులు ఇకారం స్థానంలో ఉకారము ప్లస్ లు అనేటటువంటి బహువచన ప్రత్యయము వచ్చింది అలాగే రాత్రి రాత్రులు గిరి గిరులు ఇంకో రకం గమనిద్దాం విగ్రహం విగ్రహాలు శాస్త్రం శాస్త్రాలు ఇక్కడ విగ్రహం హం అనేటటువంటి స్థానంలో హాలు అంటే పూర్ణ బిందువుతో కూడినటువంటి అక్షరం స్థానంలో అదే అక్షరానికి పూర్ణ బిందువు లోపించి దీర్ఘం వచ్చి లు అనే బహువచన ప్రత్యయం ఉంటుంది అవకాశం ఉంది సెమ్ సెమ్ స్థానంలో ఏమొచ్చింది శాఖ దీర్ఘం వచ్చింది లూ అనే బహువచన ప్రత్యయం వచ్చింది అవకాశం అవకాశాలు అలాగే వృక్షం వృక్షాలు అర్థమైంది కదా పూర్ణ బిందువుతో కూడినటువంటి అక్షరంలో పూర్ణ బిందువు లోపించి దీర్ఘము ప్లస్ లు అనే బహువచన ప్రత్యయము వస్తుంది కాలు ఏకవచనం కాళ్ళు బహువచనం అలాగే తాబేలు తాబేళ్ళు దేవుడు దేవుళ్ళు తమ్ముడు తమ్ముళ్ళు ఇల్లు ఇళ్ళు లు లేదా డూ స్థానంలో లు అళ ఇళ్ళు అనేటటువంటి ద్విత్వాక్షరం వచ్చి చేరుతుంది కాలు కాళ్ళు ఇళ్ళు అనేది వచ్చి చేరింది వీటన్నిటిలో కూడా అంతే తాబేలు తాబేళ్ళు దేవుడు దేవుళ్ళు అలాగే ఇల్లు ఇళ్ళు అర్థమైంది కదా ఇక్కడ మరో రకమైన ఉదాహరణలు గమనించండి సోదరుడు సోదరులు పండితుడు పండితులు బాలుడు బాలురు వాడు వారు ఈ ఉదాహరణలో ఏకవచనంలో డు ఉంది బహువచనంలో లు వచ్చిందనమాట అంటే సోదరుడు ఏకవచనం అయితే సోదరులు బహువచనం అలాగే పండితుడు ఏకవచనం పండితులు బహువచనం అలాగే బాలుడు ఒకడు ఉంటే బాలు డు అంటాం కదా ఏకవచనము అలాగే ఎక్కువ మంది ఉంటే బాలు రు అంటాం అంటే డూ స్థానంలో ఇక్కడేమొచ్చింది రు వచ్చింది అలాగే వాడు ఏకవచనం వారు అనేది బహువచనం ఏకవచనంలో డూ వచ్చినప్పుడు బహువచన రూపంలో లు లేదా రూ అనేది వస్తుంది వచనాల గురించి ఇంకా ఏకవచన బహువచనాలకు కొన్ని ఉదాహరణల గురించి తెలుసుకున్నాం కదా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు